చూడండి, రెండు పిల్లలు నేటివి. ఆ రెండు పిల్లలు దేని దినియా? అమ్మడి పిల్లలు అండి. ఏ గొర్రెల? మేప బాగుంటే రెండు పిల్లలు నేటి. ఇంతలో ఇప్పుడు ఒరుపు ఈ మేపు తక్కువ. అసలు పైర్లకి పచ్చగా ఉండాలి, పైర్లు కైలు ఎండిపోయింది గిడ్డ లేక. ఎంత పడినాయి అయ్యా? చూడుతో ఎప్పుడా ఈ నాలుగు పిల్లలేనా? ఆరు పిల్లలు. ఆరు పిల్లలు తలకొచ్చాయి, రెండు చచ్చిపోతే నాలుగు ఉన్నాయి. ఈ నాలుగు నువ్వు పెద్ద చేసినావు? ఇప్పుడు నీ కాడి ఉన్నాయా పిల్లల? మూడు అది నెల తక్కువ మేత తక్కువ ఎంత నువ్వు అబద్ధ వచ్చిందా? మళ్ళా పేరు చెప్పలేదు. చెప్పలేదు మా రెండు పేరు చదివి ఉన్నారు. లేదు నేర్చుకోవాలి. రెండు పోతులేనా? చూడండి, నాలుగేళ్ల ముందు పచ్చంగా పొలాలు ఎట్టున్నాయంటే అలా ఉన్నాయి. పచ్చంగా పొలాలు వర్షాలు లేక. చూడండి వర్షాలు లేక ఎలా కైలు ఎండిపోయినాయో. జీవాలు ఎప్పుడు కానీ గడ్డి కూడా లేదు. చూడండి మొత్తం పొలం అంతా బీడు ఉన్నాయి. మాడి తోటలో పోతాం. వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన రాయల్ ఎంవీ ఛానల్. ఈరోజు మా విలేజ్లో పొలాలు చూడండి. నా వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను మా విలేజ్లో మా పొలాలు కడిగి పోతుంటే ఈ దారిలో చూడండి, ఇక్కడ రెండు పిల్లలు ఎన్న గొర్రె తెల్లగొర్రు రాముడి పిల్లలు. పైప్ సిస్టమ్ ఇది, చెట్లకు పైప్ సిస్టమ్. Yeah.
మోటార్లో ఫస్ట్గా నీళ్ళు లేక డ్రిప్ పెట్టారు, డ్రిప్ నీళ్ళు చెట్లు బతికించాను. డ్రిప్ సిస్టమ్ ఇది. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో, చూడండి నీళ్ళు లేక చెట్లకు పాదులు కూడా చేయకుండా అంటే వదిలేశారు. చెట్లకు కాపీలు పల్సంగా ఉన్నాయి, కాయలు అవి చిన్నాయి. ఫస్ట్గా నీళ్ళు ఉంటే పొలాన పచ్చంగా ఉంటాయి పైర్లు, నీళ్ళు లేకుండా వర్షాలు లేకపోతే. ఇవి మా పొలాలకు దారి. చూడండి నేజెట్లు మాడి చెట్లు. చూడండి పలానా పలానా అంటే ఎంత సంతోషంగా ఎంత ఆరోగ్యంగా రైతులు, అందుకే ఏ అనారోగ్యం లేకుండా ఎంత కష్టపడిన వాళ్ళకు ఆరోగ్యంగా తిన్నా తినకపోయినా అంత శక్తివంతులుగా ఉంటారు వాళ్ళు. పలానా పచ్చని పైర్లు గాలి వాళ్ళకి అదే సగబలం రైతులకు. రైతు క్షేమంగా లక్షణంగా ఉంటేనే మనం ప్రజలు పడిపోయిన అన్నం తినేది. మా ఊరి పొలాల బోరు, ఇది ఊర్లోకి నీళ్ళకి బోరు దావలో వేశారు. నీళ్ళు కూడా పెద్దగా రావడం లేదు, ఊరిపించి ఎండలు విపరీతం అయిపోయినాయి వర్షాలు లేకపోయా. దీన్ని దొంక అంటారు, పొలాలకు పోయే దావ దొంక. చాలా పెద్ద దావ ఇది. పొలానికి వచ్చిన వాళ్ళు బైక్ దావలో పెట్టి పొలానికి వెళ్ళారు.